నమస్తే, ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. ముందుగా హెడ్లైన్ చూద్దాం. బీజేపీ టీడీపీల ద్వంద్వ వైఖరికి నిరసనగా కాగడాల ప్రదర్శన చేపట్టిన కాంగ్రెస్. స్వరాజ్య మైదానాన్ని ప్రజల కోసం మిగిల్చండి, మౌన ప్రదర్శన చేపట్టిన జేఏసీ. భారీ స్క్రీన్లపై ఐపీఎల్ మ్యాచ్లు ఏర్పాట్లు చేసిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. వైఫై నుంచి వై స్క్రీన్స్, మల్టీప్లెక్స్ గా మారుతున్న విజయవాడ బస్ స్టేషన్. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రయాణికులే మా దేవుళ్ళని చెప్పే ఆర్టీసీ ప్యాసింజర్ల కోసం సకల సౌకర్యాలు కల్పిస్తుంది, ఆదాయం పెంచుకునే అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ పిఎన్బిఎస్ బస్ స్టేషన్కు దశ తిరిగింది. అంతర్జాతీయ స్థాయిలో ఆర్టీసీ బస్ స్టేషన్ను సిద్ధం చేశారు. వైఫై నుండి వై స్క్రీన్స్ వరకు ఏర్పాటు చేసే శభాష్ అనిపించుకుంటున్న వైనంపై ఏసీటీ స్పెషల్ స్టోరీ. ఆసియా ఖండంలోనే అత్యంత పేరుగాంచిన అతిపెద్ద బస్ స్టేషన్ విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్. రాష్ట్ర నలుమూలలకు నిత్యం వేలాది బస్సులు ఇక్కడి నుండి బయలుదేరుతాయి. లక్షలాది మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇంతటి పేరున్న పిఎన్బిఎస్లో నిన్న మొన్నటి వరకు కనీస వసతులు కరువయ్యాయి. రాష్ట్ర విభజన పుణ్యమ అంటూ దశ తిరిగింది. ఆర్టీసీ చైర్మన్తో పాటు ఉన్నతాధికారుల కార్యాలయాలను పిఎన్బిఎస్ ప్రాంగణానికి తరలించారు. రాష్ట్ర రాజధానిగా విరాజిల్లుతున్న విజయవాడకు గత కొంతకాలంగా ప్రయాణికుల రాకపోకలు బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలో పిఎన్బిఎస్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేపట్టారు. ప్రయాణికులు వేచి ఉండేందుకు విలాసవంతమైన కుర్చీలు ఏర్పాటు చేశారు. అంతేకాదు, సాంకేతికత అందుబాటులోకి తీసుకొస్తూ వైఫై ఇంటర్నెట్ సౌకర్యాలను ప్రయాణికులకు అందించారు. మరో అడుగు వేసి మల్టీప్లెక్స్లను నిర్మించారు. వై స్క్రీన్ పేరిట ఆర్టీసీ బస్ స్టేషన్లో రెండు మినీ థియేటర్లను నిర్మించారు. నేడో రేపో ప్రారంభం కానున్నాయి. ప్రయాణికులు ఇకపై బస్ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తే హాయిగా సినిమా చూడొచ్చు. ప్రయాణం చేసి వచ్చి అలసిపోయినా సినిమాలో రిలాక్స్ అవ్వచ్చు అంటున్నారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్మించిన మినీ థియేటర్లలో 130 సీట్ల సామర్థ్యంతో ఉన్న రెండు స్క్రీన్లలో రిలీజ్ సినిమాలు ప్రదర్శించనున్నారు. టికెట్ ధర 80 రూపాయలు ఉండవచ్చని వై స్క్రీన్ అధినేత రత్నకుమార్ తెలిపారు. సెంట్రల్ ఏసీ, రిలాక్స్డ్ సిట్టింగ్తో మల్టీప్లెక్స్ సౌకర్యాలు అద్భుతంగా ఉంటున్నాయంటున్నారు. బస్ స్టేషన్ను సుందరంగా తీర్చిదిద్దడం విజయవాడకు మంచి పరిణామంగా చెప్పవచ్చు. ఈ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా వై స్క్రీన్స్ పేరుతో ఈరోజు పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ విజయవాడలో వై స్క్రీన్స్ సంస్థ నిర్మించిన ఈ రెండు స్క్రీన్స్ కూడా మీరు చూసే ఉంటారు. ఇది రేపు ప్రారంభోత్సవం జరుగుతానికి సన్నాహితం అవుతుంది. దీంట్లో మల్టీప్లెక్స్లోని యాంబియన్సే ఈ ప్రతి స్క్రీన్లో కూడా సీటింగ్ కానీ, స్క్రీనింగ్ కానీ, సౌండ్ సిస్టమ్ కానీ, ప్రొజెక్షన్ కానీ, నీకు ఈవెన్ ఫుడ్ కోర్ట్స్ కానీ, యాంబియన్స్ ఆఫ్ ది టాయిలెట్స్ కూడా హైజీనిక్గా, అంటే మల్టీప్లెక్స్లో ఉన్న అనుభూతిని సామాన్య మానవులకి, సామాన్య ప్రజలకి, సామాన్య ప్రజానీకానికి అందుబాటులోకి తీసుకొస్తుంది మన వై స్క్రీన్స్. టికెట్ కాస్ట్ ఇది మేము 80 రూపాయలుగా నిర్ణయించాం. భవిష్యత్తులో ఇక్కడ పరిస్థితులకు అనుగుణంగా దానికి రూపాంతరం. ప్రతి స్క్రీను 130 సీటింగ్లో ఉంది. మేము ఇప్పుడు ప్రజెంట్ మాకు ప్రోటోటైప్ అంటే ప్రయోగాత్మకంగా ఇక్కడ స్టార్ట్ చేసాం. మిగతా అన్ని స్టేషన్స్ కూడా అప్లై చేసాం. మేము కాకుండా స్విస్ ఛాలెంజ్లో ఇంకా అనేక మంది ఔత్సాహికవేత్తలు వస్తున్నారు. ఎవరు ఇదిని బట్టి వాళ్ళు ముందుకెళ్తాం. ఇది ప్రజెంట్గా ప్రయోగాత్మకంగా 5 సంవత్సరాలు మేము లాంగ్ లీజ్ అడిగాం. ప్రయోగాత్మకంగా 5 సంవత్సరాలు లీజ్కి భద్రతా బలంగా మాకు ఇది ఆర్టీసీ కాంప్లెక్స్లో ఆర్టీసీ వారు పూర్తి నిఘా కెమెరాలు, మేము కూడా పూర్తి నిఘా కెమెరాల్లో పూర్తి సెక్యూర్ జోన్లో దీన్ని ప్రయోగాత్మకంగా తీసుకొచ్చాం. అదే ఈ వారం 10 రోజుల్లో మేము దీనికి ఇనాగరేషన్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేస్తాం. నిత్యం రద్దీగా ఉండే ఏలూరు రోడ్ను సుందరీకరిస్తున్నారు. పుష్కర పుణ్యమో, రాజధాని ప్రభావమో తెలియదు, కానీ వాహన చోదకులకు మంచి ప్రయోజనకరంగా మారనుంది. గుణదల దగ్గర నుండి పాత బస్టాండ్ వరకు రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ దిమ్మెను గత వారం రోజులుగా తొలగిస్తున్నారు. అసలే ఇరుకైన రోడ్ ఆపై భారీగా ట్రాఫిక్ ఉండేది ఏలూరు రోడ్లోనే. వ్యాపార కూడలుగా ఉండే ఏలూరు రోడ్లో మెట్రో రైలు ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతుంది. మరోవైపున రోడ్డు మధ్యలో ఒక దిమ్మెలాగా ఉన్న డివైడర్ను ప్రొక్లయన్లతో తొలగిస్తున్నారు. తొలగించిన స్థానంలో డివైడర్ ఎత్తు పెంచి
పూల మొక్కలు పెంచుకునేలా డివైడర్ను ఏర్పాట్లు చేస్తున్నట్లు మున్సిపల్ అధికారులు వెల్లడించారు. పనులు త్వరగా పూర్తి చేసి మొక్కలు నాటి సుందరంగా తయారు చేస్తారని ఏలూరు రోడ్డు వాసులు సంతోషపడుతున్నారు. పనులు పూర్తయిన తర్వాత మెట్రో ప్రాజెక్టు కోసమని మరలా పగులుకొట్టి లక్షలాది రూపాయలు దుర్వినియోగం చేస్తారనే ఆరోపణలు లేకపోలేదు. హోరాహోరీగా సాగుతున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లను తిలకించేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కొత్త ప్రయోగం చేసింది. ఇందిరాగాంధీ స్టేడియంలో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు అసోసియేషన్ సెంట్రల్ జోన్ కార్యదర్శి కోక రమేష్ వెల్లడించారు. విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 14-15 తేదీల్లో విశాఖపట్నంలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లను భారీ స్క్రీన్ల ద్వారా ప్రదర్శించనున్నారు. భారీగా తరలి వచ్చిన క్రికెట్ క్రీడాభిమానుల మధ్య ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలిగినట్టుండాలన్నదే తమ ధ్యేయమన్నారు. 18 అడుగుల ఎత్తు, 32 అడుగుల వెడల్పు కలిగిన స్క్రీన్లను ఏర్పాటు చేశారు. క్రికెట్ చూసేందుకు ఎవరైనా రావచ్చని ఫ్రీ ఎంట్రీ కల్పించారు. అంతేకాదు అన్ని రకాల స్టాల్స్ను స్టేడియంలో ఏర్పాటు చేశారు. మ్యాచ్ను తిలకించేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఓ కూపన్ అందజేసి లక్కీ డిప్ ద్వారా కొంతమందిని ఎంపిక చేసి బహుమతులు అందజేయనున్నారు. ఈ ఫ్యాన్ పార్క్ని జరపడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఎక్కడైతే ఐపీఎల్ మ్యాచ్లు జరగటం లేదో ఆ నగరాల్లో, ఎంపిక చేసుకున్న నగరాల్లో ఈ ఫ్యాన్ పార్క్ని ఏర్పాటు చేసి ఈ క్రీడను, ఐపీఎల్ మ్యాచ్ల్ని అందరూ స్టేడియంలో ఉన్నట్టు విధంగా అనుభూతిని పొందే విధంగా ఈ మ్యాచ్ల నిర్మాణం జరుగుతోంది. అలాగే మొదటగా ఈ మ్యాచ్లు వైజాగ్, గుంటూరుకి అలాట్ చేశారు. కానీ మన అదృష్టం కొద్దీ వైజాగ్ మ్యాచ్కి 6 మ్యాచ్లు, ఐపీఎల్ మ్యాచ్లు రావడం జరిగింది. దాని మూలంగా మనకి ఈ మ్యాచ్లు ఫ్యాన్ పార్క్ విజయవాడకి మార్పు చేయడం జరిగింది. ఇది విజయవాడ వాసులకు కూడా ఒక అదృష్టదాయకమైనటువంటి విషయం. ఎందుకంటే ఈ మ్యాచ్ 18x32 సైజు గల పెద్ద స్క్రీన్లో ఈ మ్యాచ్ని వీక్షించడం అనేది ఒక అపూర్వమైన అనుభూతి. ఇది నేను కూడా గుంటూరులో లాస్ట్ ఇయర్ జరిగిన మ్యాచ్ నేను కూడా అనుభవించాను, చూశాను. ఇప్పుడు బుల్టన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ us. బ్రాడ్బ్యాండ్ ఒక చరిత్ర, ఫైబర్ నెట్ కు స్వాగతం. పరిచయం చేస్తున్నాం అపరిమితమైన 20 Mbps కేవలం 999 రూపాయలకే. అద్భుతమైన వేగం, నమ్మశక్యం కాని అనుభవం, కేవలం వేగవంతమైన యాక్ట్ ఫైబర్ నెట్ తో మాత్రమే. 6681000 కి కాల్ చేయండి లేదా యాడ్ ఫాస్ట్ అని 56070 కి SMS చేయండి. అంతర్జాతీయ నగరంగా ఎదుగుతున్న విజయవాడ సిటీ బిజీ లైఫ్ నుంచి మిమ్మల్ని సేద తీర్చేందుకు ఆహ్వానిస్తుంది VMC సివర్ వాటర్ వరల్డ్. సముద్రపు అలల ఆహ్లాదకర జలకాలాటలు అందించే వేవ్ పూల్, హుషారైన చిరుజలుల సరదాల్ని అందరితో కలిసి పంచుకునేందుకు ల్యాండింగ్ పూల్, అల్లరి చిన్నారులకు సంబరపు అనుభూతుల్నిచ్చి ఆనందపు అంచుల్లో విహరింపచేసే కిడ్స్ పూల్, ఏ వయసు వారినైనా ఆనందపు డోలికల్లో ముంచి మధురానుభూతుల్ని కలిగించే మల్టీ థీమ్, స్కూల్స్ మరియు కాలేజీలకు బర్త్డే పార్టీలకు మరియు ఇతర ఫంక్షన్లకు స్పెషల్ ప్యాకేజీలు కలవు. పనిచేయి వెళ్ళు 10:30 నుండి 5 గంటల రండి, హాయి హాయిగా జలకాలాటల్లో మైమరిచిపోండి. విఎంసీ సిబార్ వాటర్ వరల్డ్, పైపుల్ రోడ్, అజిత్ సింగ్ నగర్, విజయవాడ. సెల్ 8712977888. పుట్టినరోజు, పెళ్లి రోజు, పదవీ స్వీకారం, ఇలా సందర్భం ఏదైనా మీ ఆత్మీయులకు మీ శుభాభినందనలు తెలియచేయండి. ACT టీవీలో శుభాకాంక్షలు తెలియచేయవలసిన వారి మ్యాక్సీ ఫోటోతో వివరాలు జత చేసి మీరు పంపవలసిన చిరునామా వీడియో టుడే, దుర్గయ్య వీధి, గవర్నర్పేట, విజయవాడ 2. ఫోన్ నంబర్ 8662573932. పెళ్లైనా, పుట్టినరోజైనా, ఫంక్షన్ ఏదైనా, ఆ అపురూప క్షణాలను కలకాలం మీ కళ్ళ ముందు నిలిపేందుకు హై క్వాలిటీ పిక్చర్ తో వీడియో షూటింగ్ మరియు ఫోటోగ్రఫీ సర్వీసెస్ ను అందిస్తుంది వీడియో టుడే. 2K మరియు 4K వీడియో కెమెరాలు, ఫోటో కెమెరాలు, కెనాన్ 5D కెమెరాలు, LCD టీవీలు, LED వాల్స్, స్క్రీన్ అద్దెకు లభించును. బర్త్డే ఫంక్షన్, 1 గంట షూటింగ్ మరియు మిక్సింగ్ కేవలం 700 రూపాయలకే. 2.5 గంటల పెళ్లి లేదా మరేదైనా ఫంక్షన్ షూటింగ్ మరియు మిక్సింగ్ కేవలం 2000 రూపాయలు మాత్రమే.
మరిన్ని వివరాలకు సంప్రదించండి. వీడియో టుడే దుర్గయ్య వీధి గవర్నర్పేట విజయవాడ, ఫోన్స్ 0866257392 మరియు 888-517-888. రాజ్యసభలో కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై ఓటింగ్ జరపాలని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అయోధ్య నగర్లో నిర్వహించిన కాగడాల ప్రదర్శన అనంతరం మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న టీడీపీ, బీజేపీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రజలను మోసపుచ్చుతున్నారని విమర్శించారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీ నేతలు వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్లను ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎంపిక చేయాలనే ప్రయత్నాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందని తెలిపారు. రెండు పార్టీలు ద్వంద్వ వైఖరి వీడాలని కోరారు. అర్ధాంతరంగా రేపు కేవీపీ రామచంద్రరావు గారు ప్రవేశపెట్టినటువంటి బిల్లుని ఓటింగ్కి రాకుండా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ అర్ధంతరంగా వాయిదా వేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి తెలుగుదేశం పార్టీ మద్దతిస్తూ ఉంది. వాళ్ళ యొక్క కుటిల నీతి ఏంటంటే, ప్రత్యేక హోదా ఇవ్వకుండా, ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి బిల్లులో ఉన్నటువంటి పోలవరానికి నిధులు కానీ, రైల్వే జోన్ కానీ, వెనుకబడిన జిల్లాలకు సంబంధించినటువంటి నిధులు కానీ ఏ ఒక్కటి కూడా ఇవ్వకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ రెండు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను నెట్ట నిలువున 2 సంవత్సరాల కాలంలో ముంచాయని చెప్పిన ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చెబుతూ ఈ రాష్ట్రం చీకటిమయం అయిపోతుందని చెప్పండి. వారు చేసినటువంటి కార్యక్రమాలకు నిరసనగా ఈరోజు క్యాండిల్ ర్యాలీని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఖచ్చితంగా ప్రత్యేక హోదా వచ్చేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. రాజకీయాలు అతీతంగా రాజకీయాలను పక్కన పెట్టి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు పైకి తీసుకెళ్ళండి, అఖిలపక్ష సమావేశాన్ని పెట్టండి, అన్ని పార్టీలతో తీసుకుని వెళ్ళండి అని చెప్పని పదే పదే కోరుతున్నప్పటికీ కూడా పెట్టజేమని పెట్టడం జరిగింది. ఖచ్చితంగా మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వము, లేదా భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఏదైతే అక్కడ రాజ్యసభలో చెప్పారో దాన్ని తూచా తప్పకుండా అమలు చేసేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ పోరాడుతుందని చెప్పిన ఈ సందర్భంగా, విజయవాడలో అత్యంత విశాల ప్రదేశమైన స్వరాజ్య మైదానాన్ని అభివృద్ధి పేరుతో ప్రజా అవసరాలకు అందుబాటులో లేకుండా చేసే ప్రయత్నాన్ని విరమించుకోవాలని జేఏసీ డిమాండ్ చేసింది. స్వరాజ్య మైదాన ఐక్య కార్యాచరణ జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. విజయవాడ వాసులకు అందుబాటులో ఉన్న ఏకైక మైదానం పీడబ్ల్యూడీ గ్రౌండ్స్. స్వరాజ్య మైదానంగా పేరున్న ప్రదేశంకు ఎంతో చారిత్రాత్మకత ఉంది. రాజధాని నేపథ్యంలో సుందర నందనంగా తీర్చిదిద్దాల్సిన ప్రభుత్వం ఏకంగా కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తుందని గ్రౌండ్ పరిరక్షణ కమిటీ అభిప్రాయపడింది. పార్కుల్లాగా తయారు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ప్రణాళికను మార్చుకొని భవనాలను నిర్మించాలని చూస్తుందన్నారు. పుస్తక ప్రదర్శనలు, ఎగ్జిబిషన్లు, భారీ సభలు, సమావేశాలు, దీపావళి పండుగ స్టాల్స్ పెట్టుకోవడానికి ఉన్న ఏకైక ప్రాంతంను కనుమరుగు చేయటం తగదని హెచ్చరించారు. ఆ పీడబ్ల్యూడీ గ్రౌండ్ని ఈ రోజున పూర్తిగా భవనాలుగా మార్చేయడానికి, గతంలో పార్క్ అన్నారు, ఇప్పుడు పార్క్ కూడా కాదు, చివరికి భవనాలుగా మార్చేయడానికి, దాన్ని కట్టడాలు నిర్మించడానికి ఈ రోజున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. విజయవాడ నగరానికి ఇంకా ఈ గ్రౌండ్ చాలా గ్రౌండ్లు కావాలి, కానీ అటువంటి గ్రౌండ్ కావాల్సినటువంటి నేపథ్యంలో ఉన్న గ్రౌండ్స్ను కూడా, ఉన్న ఒక్క గ్రౌండ్ను కూడా ఈ రోజున ప్రజలకు అందుబాటులో లేకుండా చేస్తున్నారు. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. రెండవది, ఈ రోజున ప్రభుత్వానికి మేము ఒక ప్రశ్న వేయదలుచుకున్నాం. డెవలప్మెంట్ అంటే ఏంటి? బిల్డింగులు కట్టడం డెవలప్మెంటా, లేదు విజయవాడ నగర ప్రజానీకానికి ఇంకా మోర్ అండ్ మోర్ గ్రౌండ్స్ అందుబాటులోకి తేవటం డెవలప్మెంటా, ఏది డెవలప్మెంట్ అని చెప్పని మేము అడుగుతున్నాం. అటువంటి డెవలప్మెంట్ చేయాల్సినటువంటి గవర్నమెంట్ ఈ రోజున డెవలప్మెంట్ అన్నటువంటి ముసుగులో అక్కడ బిల్డింగులు కట్టి ఎవరికో ఇచ్చేయడానికి, ఏదో చేసేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని ఖచ్చితంగా జాయింట్ యాక్షన్ కమిటీగా మేము తీవ్రంగా నేపథ్యం కూడా ఉంది. అనేక రాజకీయ పార్టీలు మహాసభలు జరుపుకున్నాయి, లేదంటే పెద్ద ఎత్తున మీటింగులు పెట్టినాయి, లేదంటే అనేక ఎగ్జిబిషన్లు కానీ, లేదంటే పుస్తక ఎగ్జిబిషన్లు కానీ, రకరకాల వర్గాలు ఆ గ్రౌండ్ని ఉపయోగించుకొని వాళ్ళ యాక్టివిటీ ఇప్పటి వరకు కొనసాగిస్తూ ఉన్నాయి. ఇట్లాంటి చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి పీడబ్ల్యూడీ గ్రౌండ్ని
ప్రభుత్వం ఒక పెద్ద పార్కుగా ఏర్పాటు చేయాలి, లేదంటే బిల్డింగ్ కాంప్లెక్స్లు కట్టాలి అనేటువంటి ధోరణి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రజల అవసరాలు తీరటానికి మంచి ఆట స్థలాలు లేదంటే మరిన్ని గ్రౌండ్స్ ఏర్పాటు చేయాల్సినటువంటి ప్రభుత్వం ఏ చిన్న ఆట స్థలం దొరికినా కానీ దాన్ని బిల్డింగ్లు కట్టాలి లేదంటే ఇతరత్ర ఏర్పాట్లు చేయాలనేటువంటి ఆలోచన చేయటం ఎంతకంటే దారుణమైనటువంటి విషయం లేదు. ఎప్పటికైనా పీడబ్ల్యూడీ గ్రౌండ్ని బిల్డింగ్లు కట్టాలనేటువంటి ఆలోచన విరమించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఈ నెల 18 నుండి 21 వరకు ఐకాన్ ఇంటర్నేషనల్ ఫైట్ రేటెడ్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు కాసిన్ తెలిపారు. వివిధ రాష్ట్రాల నుండి ఇప్పటికీ పాల్గొనేందుకు పేర్లు నమోదు చేసుకున్నట్లు వివరించారు. ప్రైజ్ మనీ 100,000 రూపాయల వరకు అందజేస్తున్నామని చెప్పారు. పోటీల్లో పాల్గొనే వారికి ఉచిత వసతి కల్పిస్తామని తెలియజేశారు. చాలా గర్వకారణంగా ఉంది. అలాగే ఐకాన్ స్కూల్ పబ్లిక్ స్కూల్ తరఫు నుంచి 1,00,000 ప్రైజ్ ఫండ్తో ఇంటర్నేషనల్ టోర్నమెంట్ మన విజయవాడలో పెడతాం. చాలా ఈ సంవత్సరంలో ఒక 70 మంది, దాంట్లో 50 మంది ఇంటర్నేషనల్ రేటెడ్ ప్లేయర్స్ ఉంటుంది. చాలా నోటీస్ చేయాల్సిన విషయం, దాంట్లో ఇంటర్నేషనల్ ఫైడే మాస్టర్ ఆర్ బాలసుబ్రహ్మణ్యం, పున్నూరు నుంచి ఒక ప్లేయర్ రావటం, అలాగే జి మురళీకృష్ణ, అలాగే మన వెంకటకృష్ణ కూచిపట్ల కార్తిక్, అలాగే మన ఫెడే రేటెడ్ ప్లేయర్స్ లక్ష్మణరావు కానీ మల్లేశ్వరరావు కానీ, అలాగే లోపల వచ్చి అందరూ ఎన్రోల్ చేసుకోవాలి. ఎన్రోల్ చేసుకుని వాళ్ళు ఆడే అవకాశం ఉంటుంది. before 9 రావాలన్నమాట. ఎవరైనా సరే వచ్చి ఎన్రోల్ చేసుకుంటే ఈ సంవత్సరం ఈ సమ్మర్లో కనెక్ట్ చేయడానికి మేము నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే ఈ సమ్మర్లో అయితే ఈ అవకాశం అందరికీ కలెక్ట్ చేసిన వాళ్ళు అవుతామని చెప్పేసి విజయవాడలో ఉన్న చెస్ ప్లేయర్స్ అంటే యంగ్ చెస్ ప్లేయర్స్కు మంచి అవకాశం ఇది. ఎందుకంటే ఏమీ రేటింగ్ లేని వాళ్ళు కూడా ఈ రేటింగ్ టోర్నమెంట్లో వాళ్ళ రేటింగ్ తెచ్చుకునే మాత్రం అవకాశం కలుగుతుంది. అలాగే రేటింగ్ ఉన్న ప్లేయర్స్ వాళ్ళ రేటింగ్ పెంచుకోవడానికి కానీ, అలాగే ఈ రేటింగ్ టోర్నమెంట్ని సద్వినియోగం చేసుకొని, ఎందుకంటే వాళ్ళకి లోకల్ వేసవి సాయంత్రంలో విజయవాడ వాసులకు సంగీత విభావరి ఉల్లాసాన్నిచ్చింది. ప్రేక్షకులను అలరింపచేసేందుకు చిప్పాడు నాగేశ్వరరావు ఎక్స్రే ఆధ్వర్యంలో ఘంటసాల సంగీత కళాశాలలో సంగీత విభావరి నిర్వహించారు. చింతకాయల చిట్టుబాబు ఆధ్వర్యంలో ఘంటసాల సంగీత కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గాయని గాయకులు నిర్మల చిప్పాడ నాగేశ్వరరావులు మంచి పసందైన పాటలు పాడి అలరింపచేశారు. పాత కొత్త పాటల ఆలపానలతో అందరి మనస్సులను దోచారు. కార్యక్రమంలో తుర్లపాటి కుటుంబరావు, హైకోర్టు న్యాయవాది జిఎన్ఆర్ఎస్ వరప్రసాద్ పాల్గొన్నారు. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బీజేపీ టీడీపీల ద్వంద్వ వైఖరికి నిరసనగా కాగడాల ప్రదర్శన చేపట్టిన కాంగ్రెస్. స్వరాజ్య మైదానాన్ని ప్రజల కోసం మిగిల్చండి, మౌన ప్రదర్శన చేపట్టిన జేఏసీ. భారీ స్క్రీన్లపై ఐపీఎల్ మ్యాచ్లు ఏర్పాట్లు చేసిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. వైఫై నుంచి వై స్క్రీన్స్, మల్టీప్లెక్స్ గా మారుతున్న విజయవాడ బస్ స్టేషన్. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.